జగిత్యాల జిల్లాలో వర్షాభావం తాండవిస్తోంది యాసంగి మండిపోతుండడం వరుణుడు ముఖం చాటేయడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి చెరువులు కుంటలు బోరుబావులను నమ్ముకుని పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన పంటలు కళ్ల ముందే ఎండిపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితుల్లో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఎండిన వరిచేలు నెర్రెలు బారిన పొలాలు పంట పొలాల్లోకి మేతకెళ్తున్న పశువులు ఈ దీనమైన దృశ్యాలు జగిత్యాల జిల్లాలో వర్షాభావ పరిస్థితికి అద్దం పడుతున్నాయి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది ఇక్కడి రైతులు వరి నువ్వు మిర్చి పంటలతో పాటు వివిధ రకాల కూరగాయలు సాగు చేశారు తీరా పంటలు చేతికి అందివచ్చే సమయంలో సాగునీరు అందక కళ్ల ముందే ఎండిపోతున్న పంటలు చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు గోదావరి ఆధారం చూసుకుని పొలం వేసిన గోదావరి మొత్తం ఎండిపోయింది అక్కడ ప్రాజెక్ట్ కట్టుకు ఆ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు వచ్చే పరిస్థితి మాకు లేదు ఎన్ని ఎకరాల పొలం కంప్లీట్ ఎండిపోయింది పెట్టుబడి వచ్చేసి ఎకరాన ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు నష్టపోయినా ఒక్కొన్నంతకే ఎన్ని అంటే ఒక రెండు లక్షల రూపాయలకి నష్టపోయినా నేను బావులు కూడా తోడిపించినాము బావులు దోడిపించినా నీటి చుక్క రాలేదు బోర్లు వేపించినా బోర్లు రెండు బోర్లు అవి కూడా ఎండిపోయినాయి వాస్తవంగా తట్టుకోలేని పరిస్థితి గోదావరి ఆధారపడి ఉంటే గోదావరి మొత్తం కంప్లీట్ అయిపోయింది నాలుగు ఎకరాల పొలం వేసినాము గంగనాలకు వేస్తే అది ఎండి పీకింది బావి తోడిపిచ్చినా కానీ డెబ్బై ఎనభై వేలు పెట్టినాం బాయిలక లేదు బోర్ వేపిద్దామన్నా ధైర్యం అయితే లేదు ఇంత ఖర్చు పెట్టినాం ఒక రెండు లక్షల దాకా నష్టపోయినట్టే మేము ఈ పొలం కాడికి పొద్దున లేచి పోవమన్నా ధైర్యం అయితే లేదు పెట్రోల్ ఖర్చు రెండుతో లేదు మొత్తము పోకుండా మరి అచ్చు పెట్టుబడి వెళ్ళేటట్టు లేదు నాలుగు ఎకరాలు ఎత్తే నాలుగు ఎకరాలు కథం అయిపోయింది భూగర్భజలాలు అడుగంటాయి లక్ష రూపాయలు ఖర్చు చేసి వేసిన బోరుబావులు వట్టిపోయాయి కొద్దిపాటి నీరు పోస్తుండటంతో అవి ఏ మూలకు చాలక రైతులు అవస్థలు పడుతున్నారు గోదావరి నీటిపై నిర్మించిన గంగనాల ప్రాజెక్టు తొలిసారిగా చుక్క నీరు లేక ఎండిపోయింది ఈ ప్రాజెక్టును నమ్ముకుని పంటలు సాగు చేసిన రైతులు సాగునీటి కోసం పడరాని పాటలు పడుతున్నారు జీవతడి లేక పంటలు ఎండిపోతున్నా ఏం చేయలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని రైతులు వాపోతున్నారు వేసినాము పొలం వేస్తే ఒక రెండు ఎకరాలు వేసినాము ముప్పై ఐదు వేలు అక్కడ నుకసాను వచ్చింది మళ్ళీ అయితే ఇప్పుడు ఏం చేద్దామన్నా నీళ్ళు వచ్చేటట్టు లేవు నీళ్ళు వచ్చినది పండే లెక్కలేదు ఏమ పరిస్థితి అయితే గింతే ఉన్నది కనీసం ఏమంటే ఏదైనా పని చేసుకుందామని పని కొల వీల్చేటట్లేదు మొత్తం అంతా గార్డెనలు కొట్టింది పొలంలో ఇట్లా పలికిపోయింది ఇట్లా చేసింది ఇట్లా ఏం వెళ్ళేటట్టున్నాయి ఏం చేసేటట్టున్నాయి నువ్వు మేము ఏ బతుకుడు ఎట్లా చేసాడు ఏం అర్థం అయితే లేదు నేను మా గంగనాల ప్రాజెక్ట్ కింద ఒక రెండు ఎకరాలు సాగు చేసిన పంట వేసే టైంలో ఫుల్ గా ఎక్కడైనా ప్రాజెక్టులు అయినా సరే మా గోదావరిలో అయినా సరే వాటర్ ఉంటాయి నాటుకొని నాటు మర్రే టైం వరకెల్లోనే బావులలో కానీ బోర్లు కానీ మొత్తం నీరెండిపోయి విచిత్ర పరిస్థితి మా ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఉంది ఇటు చూసుకుంటే మా గంగనాల ప్రాజెక్టు ఏడాది చూసుకున్నా కానీ వాటర్ ఉన్నట్టే ఉంటాయి చివరికి పొట్ట ఖర్చే దశకు ప్రతి సంవత్సరం ఇలానే ఎండిపోవడం జరుగుతుంది చాలా దారుణమైన పరిస్థితి ఒక ఎకరం కూడా పండని పరిస్థితిలో ఉన్నది మొత్తం నెర్రలు వాసి రైతు ఏటా యాసంగిలో ఇదే పరిస్థితి కనిపిస్తోందని పంటలు నష్టపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు లక్షల రూపాయలు అప్పులు చేసి పంటలు వేసుకున్నామని ఇప్పుడు అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు గోదావరి ఆధారంగా చేసుకొని మరి బావుల ద్వారా కావచ్చు బోర్ల ద్వారా కావచ్చు పంటలు పండించాలని ప్రయత్నం చేస్తూ వారి మరి రెండు వందల ఎకరాల వరకు సాగు చేయడం జరిగింది కానీ ప్రస్తుత తరుణంలో భూగర్భ జలాలు అడగంటిపోయి గోదావరి మొత్తము పూర్తిగా ఎండిపోయింది అందులో చుక్క నీళ్లు లేక అట్లా ప్రాబ్లం అయి పొట్టకచ్చ దశలో మరి పూర్తిగా ఎండిపోవడం వల్ల రైతు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పూర్తిగా నష్టపోవడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ప్రతిసారి కూడా వేసంగి పంట వేయడం నీళ్లు మొదలు ఉండడం తర్వాత భూగర్భ జలాలు పరికరాలు అడగంటడం వల్ల పూర్తిగా ఎండిపోతున్నాయి తద్వారా రైతు విపరీతంగా నష్టాలు పడి మరి వ్యవసాయం చేసుడా మానేసుడా స్థితికి వచ్చారు నూతిలో నీళ్ళు లేవు మళ్ళీ బోర్ వేసిన బోర్లో కూడా నీళ్ళు లేవు నువ్వు వేసిన నువ్వు వేకింది ఆవ వేకింది ఏం చేసుడో మా పరిస్థితి ఈ ఆడికత్తదో తెలుస్తలేదు డబ్బులు అయితే యాభై దాకా వేచ్చిన వ్యవసాయ బంద్ చేస్తా ఇక ఆఖరికి వచ్చింది మహిళల పనికి పోయింది పోప అనిపిస్తుంది నాకైతే ఉపాధి మీద మా ఊళ్ళో అయితే గిట్టున్నాయి ఈ గంగ బోర్కు నై భూములు నూతులు వాడతలేవు బోర్ చేసిన నీళ్లు వాడతలేవు గోదావరి నుంచి నీటిని జలాశయానికి విడుదల చేసి అక్కడి నుంచి కాల్వల ద్వారా పంటలకు అందించాలని కోరుతున్నారు